అబ్బా ఏం స్మెల్ కృప, కమ్మటి వాసన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు కృప అయితే మంచి కుకింగ్తో మీ ముందుకు వచ్చేసింది. అదేంటో ఒకసారి తననే అడిగి తెలుసుకుందాం. అందరికీ హాయ్ అండి. మా ఇంట్లో ఈరోజు పెసరపప్పు బీరకాయ బజ్జి చేస్తాను. అది నా పద్ధతిలో మేము ఎలా తింటామంటే ఒకసారి చూపించాలండి చిన్న వీడియో. ఇదండి ఈరోజు కుకింగ్ బజ్జీ, బీరకాయ బజ్జీ, పెసల పప్పు. చాలా మంచిది ఎండకి సెలవుకి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. పప్పు పప్పేసి ఏ బజ్జీ చేసినా కానీ అమృతంగా తింటారండి. లొట్టలు వేసుకుంటూ తింటారు ఇద్దరు. స్కూల్కి వెళ్ళి ఉన్నారు ఇద్దరు పిల్లల్ని. స్కూల్కి పంపించి వీడియో చేస్తున్నాం అనమాట. పప్పు బజ్జీలో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ బీరకాయ, పెసలపప్పు, ఎండుమిర్చి, టమోటా, చిన్న నిమ్మకాయ సీజన్ చింతపండు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, కల్లుప్పు, నూనె. ఇంకేదైనా మర్చిపోతే మధ్యలో చెప్తా. లేదండి, ఇవే. పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చి వేస్తాను నేను మా ఇంట్లోకి. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ మాకు అది పడదు ఇంట్లో. అది శత్రువు కొంచెం. కాకపోతే చేపల కూరలకు ఒకటో రెండు, చికెన్లకు ఒకటో రెండు వేస్తాను కాబట్టి అది ఇలా తుంట్లుగా తుంచేసుకుందామండి. కల్లుప్పు, కరేపాకును కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాం ముందుగానే. బీరకాయని పైన పలసంగా తొక్కు తీసేసి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకుంటా. కూరలో ఇది ఉడకదు, అందుకని దీని వరకు తీసేస్తాం. ఇంకేం తీయండి దీంట్లో. కొంచెం కల్లుప్పు, నీళ్ళు తక్కువైనాయా. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా. పెసరపప్పుని వేయించి కడిగి ఉడకబెడతా. పప్పు దోరగా వేగిపోయింది, ఇప్పుడు నీళ్ళు పోసి నీట్గా కడిగి పెట్టుకుంటా. పెట్టుకున్న పప్పుని తగిన నీళ్ళు పోసి, బజ్జీకి సరిపడా నీళ్ళు పోసి ఉడకబెడతా. పప్పుతో పాటు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు కానీ ముందుగా ఉడకబెడతా.
ఎండు మిర్చి రుచికి సరిపడా కల్లుప్పు పొంగొచ్చేంత వరకు ఒక పొంగొచ్చేంత వరకు మూత పెట్టేసుకుంటా పొంగైతే వచ్చేసింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అల్లం తెలగడ్డలు వేస్తా అల్లమా హా తెలగడ్డలియా అల్లం అన్నట్టుంది నాకు అల్లం అన్నే పర్ఫెక్ట్ అయ్యింది తక్కువల్చి పెట్టుకున్న తెలగడ్డలు వెల్లుల్లి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు సన్న ముక్కలు కొద్దిగా ఆనగ మెత్తరగ మాత్రలో కావాలి పసుపు ఒకసారి కలిపేస్తాను మొత్తం ఇంకా బాగా మెత్తగా కొంచెం కొంచెం మెత్తగా వచ్చిన తర్వాత చింతపండు వేస్తాను ఇలాపు ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత కొంచెం పచ్చిగా ఉంది కొంచెం ఉడుకుంది ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసేస్తున్నా ఇంకా ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి పప్పు ఉడికిపోయింది గానీ ఇది ఈ పప్పు ఇది బీరకాయ అయితే ఉడకలే టమాటా బీరకాయ ఎండుమిర్చి చింతపండు ఇవి ఉడికితే 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది ఈ 5 నిమిషాల లోపు మాడిపోకుండా కింద అడిగంటుకుంటా ఇలా కలబెట్టుకుంటూ ఉన్నా నేను ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇంకా వెన్నుచడమే బయటికి పోతా అంటే ఇంట్లోకి వస్తా అంటే పొదుక్కోళ్ళు బాగా కొంచెం కచ్చా బచ్చగానే మరి మెత్తగా ఉంటే బాగుండదు కొంచెం కచ్చా బచ్చగానే ఇట్లా వేయించాలి కోడి వచ్చేసింది గుడ్ల మీద చల్లంగట్లు చూద్దాం కచ్చా బచ్చగా అంతే ఎన్ని చేశారు తిరగమత పెట్టుకోవడానికి బాండిలు పెట్టుకున్నా ఆయిల్ వేస్తున్నా పప్పు కదా ఆయిల్ ఉంటే బాగుంటుంది పప్పు ఆవాలు వేస్తున్నా పప్పు దినుసులు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఆవాలతో పగిలిపోయినాయి భలే భయం గ్రో అబ్బా అదే అదే కరివేపాకు డేంజర్ కరివేపాకు అయ్యో అయ్యో ఆరిపిందిలే చాలా సేపు అవుతుంది కడిగా మా అతి కాగిపోయింది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీ అయితే ఇందులో వేస్తున్నా అబ్బా ఏం స్మెల్ కృప కమ్మటి వాసన వస్తుంది అదిరిపోతుందండి స్మెల్ ఈ నూనె బజ్జీలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి లేకపోతే నూనె పైన పెట్టుకుంటుంది రోజు వేస్తాం దీనికి ఇంత ఎత్తు వేసామండి దీనికి మిగలా వేసాం ఎక్కువ అన్ని మొండేళ్ళు అన్ని ఎత్తుకెళ్ళిపోయారు ఓన్లీ తలకాయలు మాత్రమే పెట్టుకున్నారండి మేము బాగా వేసానా తలకలి మళ్ళీ బాగుంటాయి తలకెళ్ళి చాలా టేస్ట్ బాగుంటాయి
మళ్ళీ చేయలేమో కృప. ఇప్పుడు అసలు టైం స్టార్ట్ అయింది, టేస్ట్ ఎలాగా ఉందో. నువ్వు ఎట్టన తినాలి ఆకలి కాబట్టి, కానీ బాగానే ఉంటుందిలే. వావ్ ఏముందండి, స్మెల్ అదిరిపోతుంది. బీరకాయ మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి కరకర కరకరలాడే ఎండు చేపలండి, మేము సొంతంగా తయారు చేసుకున్నట్టు. చిక్కంగానే ఎట్టా ఉందియా? పేజ్ చూస్తే తెలియట్లా, పర్ఫెక్ట్ గా ఉందండి. మా స్టైల్లోనే చేసింది కృప, చాలా బాగుంది. ఇలాగా తాలింపులో వచ్చిన ఎండుమిర్చిని కొరికితే ఉంటుంది, దాని టేస్టే వేరు. ఇది ఫ్రెండ్స్ మా పిల్లలకి తీసి పెట్టుకోవాలి. చేపలు చాలా ఇష్టం వాళ్ళకి, మా ప్రాణ జాను చాలా ఇష్టంగా తింటారు బజ్జీని. ఇది ఫ్రెండ్స్ సిరాజీ వీడియో, చేప కానీ అల్ల ముక్కలు తీసుకుంటా. చాలా బాగుందండి. ఇంకొక అంతే అది నేను చెప్పా, తలకాయ బాగుంటుందని. నేను తలకాయ వద్దండి, చూడండి ఎంత టేస్ట్గా ఉందా తలకాయ. రోజు మొత్తం పులిసి పెట్టేద్దాం అనుకున్నా నేను, కానీ పొల్లి కింద నలగట్లా బాగా డ్రై అయిపోయా. అట్టే ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇందు నేను మాట్లాడుతూ ఉండు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చిన వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బై బాయ్.